నవనరసింహస్వామికి సంబంధించి పూర్తి చరిత్రను మా ఎస్కి భాగ ప్రేక్షకులకి అదేవిధంగా అసలు అహోవిలం పూర్తి చరిత్ర ఏంటి అనే దాని గురించి చెప్దాం నారసింహానదిక దేవ న గారుడాద్రే రపరోస్తు శైల న భక్తజంతో రపరోస్తు యోగి భక్తుల్ని ప్రఖ్లాదుని మించిన భక్తులు లేదు పర్వతమునందు గరుడాద్రి పర్వతం మించిన పర్వతం లేదు నరసింహస్వామిని మించిన దేవుడు లేదు అహో అటువంటి క్షేత్రం ఈ అహోబిలం అని పురాణం చెప్తుంది ఇక్కడ జ్వాల అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని తొమ్మిది నరసింహస్వామి కొలువున్నారు ఎందుకు తొమ్మిది నరసింహస్వామి అవసరమా ఒక్క నరసింహస్వామే అని అడగొచ్చు కానీ చరిత్రంలో ఆనాడు ఈ రెండు సంహారం చేసిన నృసింహస్వామి ఆవిర్భవించిన ఒక స్తంభం అనగా ఒక పెద్ద పర్వతం అది అచలఛాయమేరు అని పేరు పర్వతం అంటే సముద్ర తీరానికి మూడు వేల ఎత్తు కలిగిన పెద్ద పర్వతమే ఆ నృసింహస్వామి ఆవిర్భవించిన పర్వతం ప్రహ్లాదుడిని ఎన్నో విధమైన హింస చేస్తుంటే చివరికి ఈ స్తంభం ఎవరు పెట్టినాడు నాయన అని చెప్పి హిరణ్యకశ్విని కొడుకు ప్రహ్లాదుడు అడగగానే ఇది నేనే పెట్టిన దాంట్లో ఉన్నాడు చూడు నాయనా అని చెప్పి ప్రహ్లాదుడే చెప్పగా అప్పుడు అంటే దాంట్లో ఒక చమత్కారంగా ఆళ్వారు అత్యద్భుతంగా ఒక పాసురం చేశారు తమిళ్లో ఈ తమిళ్ పాసురం అనేది నాలా దివ్య ప్రబంధం అంటారు నాలుగు వేల పద్యము పన్నీద్దరు ఆళ్వారు చేసిన క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రం అనేది భారతదేశంలో మొత్తం ఉన్నది ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది రెండు ఒకటి అహోబిలం ఇంకొకటి తిరుమల ఈ రెండు క్షేత్రమే ఆంధ్రదేశంలో పండిద్ద్రుల ఆళ్వారు మంగళాశాసనం చేసి నూట ఎనిమిది దివ్యదేశంలో కొలు ఉన్న అహోబిల క్షేత్రంలో అత్యద్భుతంగా ఆళ్వారు పాడినారు అలందిట్ట తూణ అవంతట్ట ఆంగేవలదిట్ట చింగ ఉరువాగి పిలందిట్టి ఇరణ్య నగల్ మార్బగం కీండ అంటే అలందిట్ట అంటే తనే తన ఒక మాలికు కొల్త చేసి స్థాపించిన స్తంభం ఆ స్తంభంలో నువ్వు హిరణ్యకశువుడు అడుగుగానే ఉన్నాడని ప్రహ్లాదు చెప్పగానే అంగు అప్పుడుదే అవన్ వీఎత్తో ఎన్ సింగప్పిరాన్ పెరుమైన ఇంకో కాళ్ళు వారు చెప్తున్నారు అప్పుడు క్షేత్రంలో ఆ రోజు ఆ క్షణంలో చెప్పిన తత్క్షణమే భగవంతుడు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తుం స్వభూతేష్వ చిరేష్ అదృశ్యతాం అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం నమాషం ప్రహ్లాదుడు అడగంగానే నృసింహస్వామిని స్తంభం నుంచి వచ్చారు ఆ హిరణ్య క్రూరంగా తపస్సు చేసి బ్రహ్మ దగ్గర బహువిధమైన వరం పొందారు అటువంటి వరం ఏమంటే నభూతే నాంబరే మృత్యు నా నరైరు నమృగయ్యరపి సురాసుర మహోరకి నా ఒక్క మృత్యు అనేది పొద్దున రాకూడదు రాత్రి తాకూడదు ఆకాశంలో రాకూడదు భూములు రాకూడదు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు ప్రాణం దాంట్లో రాకూడదు ప్రాణం లేనే దాంట్లో నుంచి రాకూడదు విపణిస్తుత రాకూడదు మనుషులతో రాకూడదు జంతువులతో రాకూడదు ఇటువంటి వరమంత పొందినాడు హిరణ్య కసిపు బ్రహ్మ శాంక్షన్ చేశాడు అప్పుడు ముక్కోటి దేవతలు పోయి శ్రీమన్నారాయణ దగ్గర ప్రార్థిస్తే ఆ మహావిష్ణువు నేను చూస్తా అని చెప్పి అందరినీ తంపి అందరిని పంపించిన తర్వాత వారు పొద్దున లేదు రాత్రి లేదు కదా సంధ్యాకాలే సముద్భూత భగవంతుడు ఎప్పుడు అవతరించారంటే పొద్దున లేదు రాత్రి లేదు రెండుని జాయిన్ చేసే కాలం సంధ్యాకాలం అంటారు త్రికాలం ఆ సంధ్యాకాలంలో భగవంతుని వచ్చారు ఇంట్లో లేదు బయట లేదు కడపమాడి మీద పెట్టుకున్నాడు ఆకాశం లేదు భూమి లేదు తన ఒక మడి మీదనే పెట్టుకున్నారు మనుషులతో రాకదు జంతువులతో రాదు నరసింహం సింహం శిరస్సును ధరించి మనుషుని బాడితో భగవంతుడు వెలిచారు ప్రాణం ఉండేదంటే ఈ నక్కం అనేది ఉండే ఈ నక్కం అనేది దీంట్లో గోర్లు ఉండేటప్పుడు నొప్పి ఉంటుంది ఇది కొడితే నొప్పి వస్తుంది ఇదే దాన్ని గోరును తీసేసి కిందేసే ప్రాణం ఉండదు కనుక ప్రాణం ఉండే దాంట్లో లేదు ప్రాణం లేకుండే దాంట్లో లేకపోతే వచ్చిన కాయ విద్మహే దీక్ష దంష్ట్రాధిమైన తన ఒక గోరులతోనే ఈ రన్నిక సంహారం చేసినాడు కనుక ఆ తదనంతరం ముక్కోడి దేవతలు ఈ అహోబిల క్షేత్రానికి విచ్చేసి అహో వీర్యం అహో శౌర్యం అహో బాహుపరాక్రమ నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం ఆహా ఎటువంటి అనేది ఆహా ఎటువంటి బిలం లోపల అని చెప్పి ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రం తొమ్మిది అప్పుడు ఆ క్షణంలో ఈ అహోబిల క్షేత్రానికి చుట్టుమట్టు భారతదేశం అంతా కలిసి నృసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ఎనిమిది ఎనిమిది వందల నాలుగు ఋషులు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు దాంట్లో ఇక్కడ ఉండేవారు తొమ్మిది మంది ఋషులు ఈ అహోబిల క్షేత్రం పది కిలోమీటర్ల లోపలనే ఉన్నారు ఈ తొమ్మిది నరసింహస్వామి వారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఋషికి ఇచ్చారు అటువంటి అహోబిల క్షేత్రంలో హిరణ్య సంహారం చేసిన తర్వాత పరమేశ్వరుడు పరమశివుడు ఈ అహోబిల క్షేత్రాన్ని నృసింహ తాపనీయ ఉపనిషత్తులో ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం చెప్పాం కదా ఆ ఒక్క ఒక్క పదాన్ని ఒక్క శ్లోక రూపంగా పరమశివుడు ఈ క్షేత్రంలో పూజించారు అది వృత్తోత్పుల్ల విశాలాక్షిం విపక్ష క్షయదీక్షితం స్వ విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యం ఉగ్రం అనే పదం వచ్చింది సర్వైరవర్జధాం ప్రాప్య సకలోకే వ్యవస్థితం నఖాగ్రే చకలీ చక్రే యస్తం వీరం నమామ్యహం ఉగ్రం వీరం ఇటువంటి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క శ్లోకంగా పూజించి చివరికి శంకరేణ ఆదరాత్ ప్రోక్తం శంకరునైనా నాతో ఆధారపూర్వంగా చెప్పబడిన ఈ స్తోత్రాన్ని శంకరేణ ఆదరాత్ ప్రోక్తం ఈ త్రిసంధ్యం ఎప్పటి నిత్యం విద్యాయ శ్రీశ్య అని మూడు కాలంలో ఎవరు పారాయణం చేస్తారో వారికి విద్యార్థి లభదే విద్యాం ధనార్థి లభదే ధనం సర్వార్థి సర్వమాప్నోతి అన్నీ అయిపోయిన తర్వాత అందరికీ ఏం కావాలా మోక్షార్థి మోక్షమాప్నియాతని పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో నృసింహ మంత్రరాజ పద స్తోత్రంలో స్వామిని పూజించారు అదే యుగం తర్వాత త్రేతాయుగం వచ్చినప్పుడు త్రేతాయములు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని వ్యక్తికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి సమీపంలో పదహైదు కిలోమీటర్లో రామతీర్థం అనే ఒక క్షేత్రం ఉంది ఆ రామతీర్థం అంటే రాముడు వారు కాలంలో అక్కడ సంధ్యావందనాది ముగించి రాత్రి అక్కడ ఆగి ఉదయం ఇక్కడ అహోబరి నరసింహస్వామి క్షేత్రానికి వచ్చేసి ఆ నరసింహస్వామి మీద విష్ణు పురాణంలో శేషధర్మంలో విరుద్ధర్మర్మిత్వంని డెబ్బై నాలుగు అధ్యాయం నందు నేను చెప్పిన ఈ స్తోత్రముంది పంచామృత స్తోత్రం అహోబిలం నారసింహం గత్ రామ ప్రతవాన్ నమస్కృతి సీంద్రసింహం హస్తూషీత్ కమలాపతి వాసుదేవ విశ్వేశ విశ్వమధుసూదన విశ్వ శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణ అచ్యుతృసింహ నమో నమస్తే ఇది స్థుత్వ రఘుశ్రేష్ట పూజయామాస తం హరిమణి రామచంద్రమూర్తి ఈ అహోబిల క్షేత్రంలో నృసింహ పంచామృతంని ఐదు శ్లోకాలతో పూజించారు ద్వాపర యుగంలో పంచ పాండవులు ఈ అహోబిల క్షేత్రానికి వచ్చి నృసింహస్వామిని పూజించారు ఇది అన్నిటికన్నా గొప్పది ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి కలియుగ అవతార పురుషుడు కదా ఆ కలియుగ అవతార పురుషుడు శ్రీనివాస స్వామి వారి యొక్క కళ్యాణానికి కడప నుంచి తిరుపతి వరకు పొందలేశారంట గడపనే కడప అయినది అక్కడ ముఖద్వారం పెట్టారు దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్లు పందరేస్తే ఎంతమంది వచ్చింటారయ్యా అంతమంది వచ్చిన తర్వాత ఎన్ని ప్రసాదాలు చేయాలా అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఏమో పురుషుడు కానీ భగవంతుడిని నైవేద్యం చేయాలి కదా అనిపి అక్కడ అందరికీ ఒకటే సమస్య అప్పుడు భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మ స్వయంగా వచ్చి ఇదంతా అహోబి నరసింహ స్వామికి నివేదన చేసి తదనంతరం నీ వైవాహికం చేసుకో అని చెప్పి ఆవేశించినట్టు బ్రహ్మాది దేవాద్యాహ శనకాది శనాదయ శ్రీ ప్రసాదోయం సర్వే గృహంతో శ్రీ వైష్ణవా అని చెప్పి ఈ ప్రసాదమంతా అక్కడ పెట్టి బవసహ భక్షణశీల అని చెప్పినట్టు అన్ని విధమైన ప్రసాదాలు ఆ ప్రసాదమే ఈనాటికి అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నివేదన చేస్తున్నారు ఆ ప్రసాదమంతా సుఖేన మనసాధ్యాయాన్ని ఆ ప్రసాదం అంతా స్వామికి నివేదించి తదనంతరం వారు వైవాహికోత్సవం జరిగినట్టు తిరుపతి మహాత్మ్యమే చెప్తుంది నిమ్మేం చెప్పబడింది కాదు తిరుమల క్షేత్రంలో ఉండే పురాణం చెప్తుంది ఈ తిరుమల వెంకటేశ్వరుడు అహోబిల నృసింహస్వామి శ్రీశైల మల్లికార్జునుడు ముగ్గురు కలిసి ఒకటే కొండ మీదనే ఉన్నారు ఆదిశేషుడు అనంత శయనంలో శిరస్సు భాగాన్ని శ్రీ తిరుమల మీద నడుము భాగాన్ని అహోబిల మీద తోకయమ మల్లికార్జున స్వామి పర్వతం మీద ఉండి ఈ నల్లమల శిఖరంలో మూడు క్షేత్రాలు ఇక్కడ అహోబిల క్షేత్రంతో పాటు ఉన్నది కనుక ఈ అహోబిల క్షేత్రాన్ని పూజించే వారికి అందరం మూడో కన్ను కలిగిన స్వామి ఉన్నారు పాలనేత్రాల హృత్పవళ విద్యుల్లసాత్ కేలీ విహార లక్ష్మీనారసింహ అని అన్నమాచారులు వారు పడినారు అన్నమాచారు వారు వారు ఈ అహోబిల క్షేత్రాన్ని మొట్టమొదట పీఠాధిపతి వారి దగ్గర ఈ ప్రేషమంత్రోపదయం శంఖచక్రాలని ధరింపు చేసుకొని విశిష్టాద్వైతాన్ని మొత్తం గ్రహించి ఈ అహోబిల క్షేత్రం మీద దాదాపు మూడు వందల డెబ్భై నాలుగు కీర్తనలు చేశారు ముప్పై రెండు వేల కీర్తనలో ముప్పై రెండు వేలు ఎందుకు చేశారంటే నృసింహ క్షేత్రంలో ఉండే నృసింహస్వామి ఒక మంత్రాన్ని ఉండే సంపుటం ముప్పై రెండు బీజాక్షరములు ఆ ముప్పై రెండు బీజాక్షరానికి ఒక్కొక్క అక్షరానికి వేలు చొప్పున ముప్పై రెండు వేల కీర్తనలు చేసినారు అన్నమాచారు అన్నమాచారు వారికి పరమాచారులు అహోబిల మఠంలో మొట్టమొట్టవ వారు ఆ వంశంలోనే వచ్చి ఇక్కడికి స్వామివారిని పూజించారు ఇదే విధంగానే నృసింహ విజయం అనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక కేసట్ రిలీజ్ చేసినారు అత్యద్భుతంగా స్వామి గురించి సమీప సమీపకాలంలో ప్రాణం వదిలిన శ్రీమాన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ అహోబిల క్షేత్రానికి వారు కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ మీరు అన్ని నృసింహస్వామి మీద కీర్తన చేశారు నృసింహ వైభవాని కేసట్లో మీరు అహోబిలి నృసింహస్వామినే దర్శనం చేసుకోలేదు కదా ఈ అంత అత్యద్భుతంగా ఒక కంపోజ్ చేసినారు ఎలా అని చెప్పి అడిగితే వారు భోజనం చేసినప్పుడు మా పక్కన కూర్చొని బిలహరిక అని అన్నారు అద్భుతంగా బిలహరిలో నృసింహస్వామి ఇక్కడ ఉన్నారు కనుక బిలహరి రాగంలో పాడినారు అహో బిలహరిని అర్చించును నా అంతరంగమే అర్పించును కన్నులలో నా కరుణోదయం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా పాడారు అదేవిధంగా సమీపకాలంలో కరోనాలతో ఇంకొక వ్యక్తి అన్నమాచార్య ప్రాజెక్టులో కామిశెట్టి అని గొప్ప పండితులు ఉన్నవారు వారు కా ఈ కాలంలోనే మరి వారు కూడా ఈ అహోబుల క్షేత్రానికి వచ్చి అత్యద్భుతంగా ఎన్నో కీర్తనలు అంతా చేసినారు అహోబుల మఠం పీఠాధిపతి మీదనే ఒక కీర్తన చేసినారు అన్నమాచార్యులు వారు చూడు అందరికీ సులభుడు పరిపోషకుడు దితడు అని చెప్పి ముప్పై రెండో వేల కీర్తనలో ముప్పై రెండో వేల కీర్తనం ఈ చివరి కీర్తన అహోబిల పీఠాధిపతి మీద పడినారు కనుక ఇది అహోబిల మనం పీఠాది పరంపరాజిని ఉంటుంది ఈ ఏ ఒక్క ఏది కార్యక్రమం చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో నియమించిన ఒక కమిషనర్ కానీ దేవాదాయ ధర్మాదాయాలకు సంబంధించిన కమిషనర్లు కానీ డెప్టీ కమిషనర్లు కానీ అసిస్టెంట్ కమిషనర్లు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు చెప్పి వాళ్ళ ద్వారా నుంచి మేము ఆమోదం పొంది జరుపుకునే ఒక దేవాలయం కనుక ఇది నీది నాది అనేది సమస్య లేదు పరంపర ధర్మగత అనేది అన్ని దేవాలయాలకి ఒక ట్రస్ట్ బోర్డు అని ఒకటి ఉంటుంది దాంట్లో అన్ని కులానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు ఈ అహోబిల క్షేత్రానికి పీఠాధిపతి ట్రస్టీ కనుక ఆ ఒక్క వ్యక్తి పరంపర ధర్మకర్తగా ఇక్కడ క్షేత్రంలో ఉంటారు ఇప్పుడు కూడా దేవాలయం అందరినీ పెట్టుకొని భగ విధమైన కైంకర్యం చేయాలని చెప్పి పీఠాధిపతి వారికి మనోర్రతం